హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారం ఆంజనేయ స్వామి వారి సన్నిధానానికి వచ్చే భక్తులు స్వాముల కోసం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 5,000 మజ్జిగతో పాటు 2,000 కూల్ వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేసి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మధు మహేష్ మాట్లాడుతూ దాతల సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలిపారు. సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరిపై స్వామివార్ల కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా అగ్రహారంలోని హనుమాన్ టెంపుల్లో మజ్జిగ ప్యాకెట్స్ చల్లటి వాటర్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి మేము భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి భక్తులకు హనుమాన్ దీక్షా పరులకి మజ్జిగ ప్యాకెట్స్ కానీ చల్లటి మంచినీరు 200 క్యాన్స్ మంచినీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమికి, మహాశివరాత్రికి అలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని భక్తుల కొరకు చేయడం జరిగింది. పేద బీద ప్రజలకు కూడా చేయడం జరిగింది. మాకు అందరూ దాతలు అందించిన సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నాము. భక్తులందరికీ పేరు పేరున మా యొక్క మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హనుమాన్. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే గత 3 సంవత్సరాల నుంచి అగ్రహారంకు వచ్చే హనుమాన్ భక్తులకు సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ పాదాభివందనం చేస్తున్నాము. అలాంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం దాతల నుంచి విరాళాలు సేకరించడానికి కానీ గ్రూపులలో పోస్టుగా దాతలు స్పందించి విరాళాల రూపంలో అందించారు. అట్టి విరాళాల రూపంలో అందించినటువంటి డబ్బులతోని ఒక 5,000 బటర్ మిల్క్ ప్యాకెట్స్, అలాగే ఒక 200 కూల్ క్యాన్లు దాతలకు భక్తులకు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఏర్పాట్లకు మాకు సహకారం అందించినటువంటి దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.